అవామ్నిష్కి స్వాగతం. తానూర్ మండలం కోలూర్ గ్రామంలో దళిత బస్తీ భూములను పరిశీలించిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు. ముదర్లోని బస్టాండ్ సమీపంలో ఆటో డ్రైవర్లకు నిర్మల్ జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ని ధరించాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అశోక్, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తగా ఉంటే కనుక మనం యాక్సిడెంట్ నుంచి మనం తప్పించుకోగలుగుతాం. ఆ జాగ్రత్తలు ఈ ట్రాఫిక్ సంబంధించిన నియమాలన్నీ మనం పాటించడం ద్వారా మనం యాక్సిడెంట్లకి గురి కాకుండా ఉంటాం. దీనికి సంబంధించి మీరు తాగి నడపడం కానీ, తర్వాత సెల్ ఫోన్ మాట్లాడుతూ ఆటో నడిపించడం, తర్వాత ఓవర్లోడ్, ఓవర్ స్పీడ్, దానివల్లనే యాక్సిడెంట్లు అయితే కాబట్టి మీరు ఓవర్ స్పీడ్లో నడిపించద్దు. మీరు ఎంత స్పీడ్లో నడపాలి అంతే నడపాలి. తర్వాత మీ సీటింగ్ కెపాసిటీ ప్రకారమే ఎక్కించుకోవాలి ఆటోలో, ఎక్కువ మందిని ఎక్కించుకోవద్దు. తర్వాత ఇన్సూరెన్స్ అందరికీ ఉంచుకోవాలి, లైసెన్స్ ఉండాలి. అదే రకంగా కాకి షర్ట్ వేసుకుంటే కనుక మీ ప్యాసింజర్కి డ్రైవర్కి డిఫరెన్స్ తెలుస్తుంది. అది ప్యాసింజర్ ఎవరో తెలియదు, డ్రైవర్ ఎవరో తెలియదు. కాబట్టి కంపల్సరీ ఆటో డ్రైవరు కాకి షర్ట్ వేసుకోవాలి, డ్రైవింగ్ చేసినంత సేపు ఉంచుకోవాలి. అదే రకంగా టేబుల్ గార్డ్ పెట్టద్దు. టేబుల్ గార్డ్ పెట్టడం వల్ల మీ కాన్సన్ట్రేషన్ అంతా పాటల మీద ఉంటుంది కానీ డ్రైవింగ్ మీద ఉండదు. అప్పుడు మీరు మీరు కాషియస్లో లేకపోతే మీరు పోయి యాక్సిడెంట్ చేయవచ్చు. అదే మరి అలర్ట్గా ఉంటే కనుక మనకి యాక్సిడెంట్లు జరగవు. అదే రకంగా ఆటోలో ఉన్న ప్యాసింజర్లు ఆ ప్రాణాలన్నీ కూడా మీ చేతిలోనే ఉంటాయి. మీరు జాగ్రత్త పడితే కనుక వాళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్తారు, గమ్యస్థానం చేరుకుంటారు. యాక్సిడెంట్లు జరగకుండా చూసుకోవాలి. అది ఇద్దరిలా కంటే కూడా యాక్సిడెంట్లో ఎక్కువ మంది చనిపోతున్నారు, ఆ లోపల వాళ్ళు చనిపోతున్నారు. కాబట్టి మనం యాక్సిడెంట్కి గురి కాకుండా, మనం వేరే వాళ్ళకి యాక్సిడెంట్కి గురి కాకుండా మనం కూడా జాగ్రత్తగా ఉండి ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తూ మీరు నడుపుకోరు. చాలా మంది అడుగు నడుపుతారు. రైల్ లైసెన్స్ అనేది మినిమం, అది లైసెన్స్ లేకుండా అది ఆటోమేటిక్ చాలా నేరం వాస్తవానికి. ఎందుకంటే లైసెన్స్ లేకుండా ఏ విధంగా ఇప్పుడు మీకు ఆటోకు ఒక అనుమతి ఉందని చెప్పేసి ఏ విధంగా మీకు వస్తుంది? ఒకసారి ఫైన్ వేస్తే 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. కాకపోతే అది ఒక్కసారి 1000 రూపాయల ఫైన్తో మీరు అక్కడ లైసెన్స్ తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. చాలా మందికి వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నాయి కానీ లైసెన్స్ లేదు. అంటే అప్పుడు నీ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళ లాభం ఏంటి? నీకు డ్రైవింగ్ ఫస్ట్ ప్రైమరీగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మిగతా అన్ని తర్వాత ఒకటి చూసుకుంటూ వస్తాడు. ఫస్ట్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేనప్పుడు మిగతా ఎన్ని అన్ని పేపర్లో వేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది కాదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, సీటింగ్ కెపాసిటీ లిమిట్ లో ఉండాలి, మీరు తాగి నడపడం కానీ చేయొద్దు. అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయి. కాబట్టి మీకు మీ కుటుంబానికి మనం లేకపోయినా సరే మనకు ఆర్థికంగా ఫైనాన్షియల్ గా ఉన్న ఒక భరోసా ఉండాలంటే ఖచ్చితంగా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీ ఇంతమంది ఉన్నారు కాబట్టి ఒకసారి మీ యూనియన్ సభ్యులు మీరే ఎన్నుకోండి. ఎన్నుకున్న తర్వాత మీ మొత్తం ధర్మ ఎదురుండి చెప్పిన విషయాలు కూడా ఖచ్చితంగా మా ఆటో యూనియన్ తరఫున పాటిస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. ఖచ్చితంగా పాటిస్తారు. ఒకళ్ళు ఇద్దరు పాటించకపోయినా పాటించేటట్టు చేయడానికి మేము ఉన్నాం. అవకాశం మాకు ఇవ్వద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నా. అదేవిధంగా సారీ ఇచ్చినట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం అవకాశం నడుపుతా ఉంటాం. వాళ్ళందరూ రోడ్ల మీద ఆటోలు పెడుతున్నారు. పెట్టడం వల్ల ఈ బస్సు అనేది టర్నింగ్ అయినప్పుడు అక్కడ బస్సు అనేది టర్నింగ్ గొడవలు అనేది అయితే కాబట్టి
ప్రాబ్లమ్స్ ఏందని మొన్న చెప్పాను, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా నేను ఐడెంటిఫై చేసి తీసుకురమ్మని కూడా చెప్పాను. లోకేశ్వర మండలంలోని కనకాపూర్ గ్రామంలోని అంగన్వాడీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఆర్ఓ వెంకటరమణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు పౌష్టిక ఆహారం అందజేయాలని, ప్రతిరోజు చిన్నారులు కేంద్రానికి వచ్చేలా చేయాలని తెలిపారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పిల్లలు ఉన్నప్పుడు రావు కదా, పిల్లలు ఉన్నప్పుడు అయితే నువ్వు ఓపెన్ చేయి. ఇప్పుడు మాకే అంత దంపట్టినట్టయితే చూస్తా ఇక్కడ ఇప్పుడు ఉందా మీ ఫ్యామిలీ? ఓకే నో ప్రాబ్లం, నేను అది చూడాను, వేరే చూస్తాను. బాగు రోజులే సార్ తీయక వెతురు గాలి మంచిగా వస్తుంది అదేందుకు అక్కడ డైలీ వస్తున్నా మీరు స్కూల్కి? మీరు ఫుల్ స్టాక్ ఉందా? మీరు నాకు సేమ్ వచ్చేసి ఇద్దరు ఇట్లా ఒక అమ్మాయి వస్తారు సార్, ఒక అమ్మాయి మొత్తం ఏవి కావాలన్నా అవే తీస్తారు సార్. వాళ్ళు అడుగుతారు సార్ ఏ కలర్ ఏంది ఏం బుక్ పపేట్స్ తోటి వాళ్ళకి చెప్పిస్తారు సార్. పపేట్స్ తోటి నేమ్స్ ఇక్కడ పపేట్స్ పిల్లల్ని ఒక్కొక్క పిల్లల్ని పోయి చదివింది మొత్తం బుక్స్ దాన్ని పెట్టడానికి కుట్టించారు సార్. ఎవరిది వాళ్ళకే సార్? వాళ్ళకు ఈ బుక్స్ సార్, వారి బుక్స్ డైలీ 11 to 11:50 వరకు చేయిస్తారు సార్ వారికి. ఇవి కంప్లీట్ ఇంకా అతను రాలేదా అక్కడికి వెళ్ళి ఇంకా వస్తాయి రాత్రి అన్న చేయలే రాగానే. లోకేశ్వర మండలంలోని కనకాపూర్ గ్రామంలో మంగళవారం హోలీ సందర్భంగా అట్టహాసంగా కుస్తీ పోటీలను నిర్వహించారు. దాదాపు 30,000 రూపాయలతో కుస్తీ పోటీలు నిర్వహించడం జరిగిందని వీడిసి నిర్వాహకులు తెలిపారు. ఈ కుస్తీ పోటీలకు పరిసర ప్రాంతాల నుండి కాకుండా మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున మల్ల యోధులు తరలివచ్చారు.
అవామ్ న్యూస్ ఇంతటి సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. We'll be right back.